హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూస్తున్నారు రాము ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి సబ్మర్సిబుల్ బోర్ మోటార్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా ఇది పార్ట్ 1 పార్ట్ 2 తీయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోస్ వచ్చేసి దీంట్లో ఇది వచ్చేసి పార్ట్ 2 ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పార్ట్ 1 వచ్చేసి ఓన్లీ మెటీరియల్, మోటార్ అన్ని పార్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పార్ట్ 1లో ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం ఫిట్టింగ్ ఎలానో, దాని ఇన్స్టాలేషన్ ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఎల్బోస్, కప్లింగ్స్, నెప్పల్స్ అవన్నీ ఇప్పుడు ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఇది మనకు వచ్చేసి 1 ఇంచ్ ఎల్బో ఫ్రెండ్స్. ఇది మన పైన డెలివరీకి రావడం జరుగుతుంది బ్లాక్ పైప్కి వచ్చేసి. ఇది వచ్చేసి మనకి కప్లింగ్ ఫ్రెండ్స్. నెప్పల్స్, ఓస్ నెప్పల్ మనం ఎక్కియడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి వచ్చేసి మొత్తం లీక్ పట్టకుండా షలాక్ దారంతో మనం ఫుల్ టైట్గా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జేఐ అంటేనే మొత్తం షలాక్ దారంతో మనం దీన్ని ఫుల్ టైట్గా ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కడ హెయిర్ పట్టకుండా, వాటర్ అనేది లీక్ కాకుండా మనం దీన్ని చేసి ఫుల్ టైట్గా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ పైప్ రేంజ్ తోటి. దీనిలో చూసుకుంటే కనుక ఇప్పుడు మనం వచ్చేసి ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఎల్బో ఉంది కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్రెజర్ అప్ అండ్ మనకి ప్రెజర్ 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వద్దానికి మనకి ఇక్కడ రెడ్యూజర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఇంచ్ టు 1/2 ఇంచ్ రెడ్యూజర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీనిలో చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్కి మనకి ఇది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయనట్లయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నాకు కొంచెం బూస్టప్ అనేది వస్తుంది ఎక్కువ విజ్ చేయడానికి ఫ్రెండ్స్. దీనిలో చూసుకుంటే కనుక మనకి ప్రెజర్ అనేది ఫుల్గా రావడానికి మనం 1/2 ఇంచ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఈ విధంగా ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి దీనిలో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 115 స్టేజ్ ఫ్రెండ్స్ మోటార్ వచ్చేసి. మన ఈ బాట్స్ ఇవన్నీ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని స్టేజ్ ప్లస్ దీని ఆర్పిఎం, దీని స్టేజ్ అన్నీ వచ్చేసి పైపు ప్లస్ వైర్ అన్నీ వచ్చేసి ఇంతకుముందు వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫిట్టింగ్ ఫ్రెండ్స్. దీనిలో చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 1 ఇంచ్ మనకి నెప్పల్ ఫ్రెండ్స్, జే నెప్పల్. ఇది వచ్చేసి మనకి బ్లాక్ పైప్కి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని మీద మనకి క్లాంప్ ఉంది కానీ ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి క్లాంప్ అవబడుతుంది కానీ ఫ్రెండ్స్, ఆ క్లాంప్ అనేది దీని మీద ఫుల్ టైట్ కూర్చుందానికి మనకి నెప్పల్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే ఈ విధంగా మన పైన డెలివరీకి యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మోటార్ దగ్గర మాత్రం వచ్చేసి స్టీల్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి స్టీల్ పైన రైట్ సైడ్ ఉంది కానీ ఫ్రెండ్స్, మోటార్కి వచ్చేసి పైన డెలివరీకి, మోటార్ డెలివరీకి స్టీల్ నెప్పలు అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని మనం హెయిర్ ఎక్కడ పట్టకుండా ప్లస్ వాటర్ ఎక్కడ లీక్ కాకుండా దీన్ని ఫుల్ టైట్గా అనేది టైట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఇది మోటార్ ఫ్రెండ్స్. ఇక్కడ మన స్టీల్ నెప్పలు మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి లోపల జింగ్ పట్టకుండా స్టీల్ నెప్పలు అనేది ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మోటార్కి వచ్చేసి ఇది 1 ఇంచు, ఇది 1.5 ఇంచు 1 ఇంచు స్టీల్ నెప్పలు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది ఇక్కడ చూసుకుంటే కనుక మన ఇక్కడ ఎక్కడ ఫుల్ వాటర్ అనేది లీక్ కాకుండా ఫుల్ టైట్గా నెప్పల్స్ అనేటివి ఫుల్ టైట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి ఇది మనకి వచ్చేసి మోటార్ పంప్ ఉంది కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పైప్ చివర ప్లస్ అక్కడ మనం టైట్ చేస్తున్నాం కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పైప్ చివర అనేది జాయింట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మోటార్ దగ్గర పైప్ మన డెలివరీ కాడ సెక్షన్ 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి పైప్ ఇందాక చెప్పిన విధంగా పైప్ ఎక్కించిన తర్వాత మనకి నట్ బోల్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పూడికి ఏమైనా మోటార్ మీ పడ్డా కానీ, ఏమైనా మోటార్ లేపాలనుకున్నప్పుడు మనకి నట్ బోల్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చైన్ లాక్లు వేసి బయటికి లేపడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్ ముంచి పైప్ ఎక్కించేది మాత్రం తీలే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చాలా వీడియోలు చేసిన ఫ్రెండ్స్. పైపులు ఎలా ఎక్కియాలి ప్లస్ దానికి మార్కింగ్ ఎలా తీసుకోవాలి అనేసి చాలా వీడియోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 2-3 వీడియోలు చేయడం జరిగింది. అందువల్ల దీన్ని కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో ఇప్పటిదాకా లెంత్ ఉంది కాబట్టి మనకి ఓన్లీ ఫిట్టింగ్ వరకే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఈ విధంగా మనకి నట్ బోల్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దానికి చైన్ లాక్ వేసి లేపడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మనకి బోర్ అనేది ఇరుక్కోకుండా చాలా ఫ్రీగా అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనం పైపులు ఎక్కించిన తర్వాత వీటికి క్లాంపులు కూడా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 1 ఇంచ్ క్లాంప్స్ వచ్చేసి ఫుల్ టైట్గా వాటర్ అనేది లీక్ కాకుండా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ మోటార్ కాడ వచ్చేసి మోటారు ప్లస్ పంపు ఫిట్టింగ్ ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దాంట్లో మనకి చాబీ లాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి దాని రూటర్ వచ్చేసి మనకి మోటార్ రూటర్లో పంపు రూటర్ వచ్చేసి మోటార్ రూటర్లో కూర్చోబెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని మధ్యలో వచ్చేసి మనకి లాక్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని అందులో కూర్చోబెట్టి ఫుల్ టైట్గా చేయాల్సి ఉంటుంది. మనకి ఆ లాక్ వల్లనే మనకి మోటార్ తిరిగి పంపు తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆ లాక్ అనేది దాన్ని తిప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంత ప్రెషర్నైనా వాటర్ని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి మొత్తం ఫుల్ టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని వచ్చేసి మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మొత్తం ఫిట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఇది వచ్చేసి జాలి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే మనకి వాటర్ అనేది మోటార్ ఇక్కడ నుంచి లాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ లాగినప్పుడు మనకు అందులోకి వెళ్ళి ఇసుక గిట్ల మట్టి గిట్ల ఏమైనా ఉండి గిట్లా పోకుండా ఈ జాలి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కాకుండానే దీని మీద మనకి ప్లాస్టిక్ జాలి కూడా ఒకటి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ప్యూర్ వాటర్ అనేది పంపులకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇసుక గిట్ల ఉండి గిట్ల పోయినప్పుడు పంప్ అనేది స్టక్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం అనేసి ఇది చాలా 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 జాగ్రత్తగా ఇది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పంపు స్టక్ అయితే మాత్రం మోటార్ అనేది మళ్ళీ లాగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మోటార్లో మాత్రం వాటర్ తప్పకుండా పోయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మోటార్లో అయినా కానీ వాటర్ అనేది తప్పకుండా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనిలో చూసుకుంటే ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత మనకి టేప్స్ అనేటివి ఫుల్ టైట్గా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఆ జాల్ అనేది ఊసిపోకుండా మనం ఫుల్ టైట్గా టేప్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వండు కానీ ఇసుక కానీ గిత్త మాత్రం కూడా పోకుండా మనం ఫుల్ టైట్గా అన్నీ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దీంట్లో చూసుకుంటే ఈ విధంగా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ జాయింట్ కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఈ విధంగా మొత్తం ఫిట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి మోటార్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం పైప్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి పైప్ వచ్చేసి 280 ఫీట్ల పైపు. ఇది డెలివరీ ఫ్రెండ్స్. మన 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం మోటార్ ఫిట్టింగ్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కేబుల్ జాయింట్ ఒకటి కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ వెల్ మోటార్ అనేది కేబుల్ జాయింట్ కొట్టేటప్పుడు మనకి మెయిన్గా వచ్చేసి కేబుల్ జాయింట్ అనేది స్టెప్ బై స్టెప్ కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ సేమ్ సమానంగా కొట్టినప్పుడు ఏమైందంటే మనకి వాటర్లో షార్ట్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సమానంగా కొట్టినప్పుడు సమానం కొట్టకుండా మనకి స్టెప్ బై స్టెప్ కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఎలానో మీకు చూపిస్తా. మనకు వచ్చేసి ఇది మోటార్ కేబుల్ ఫ్రెండ్స్. మోటార్ కేబుల్ చాలా స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది, మొత్తం కాపర్. దీనిలో చూసుకుంటే కేబుల్ వచ్చేసి మనకి 1.5 mm కేబుల్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మోటార్ కేబుల్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి చూసుకుంటే కనుక మొత్తం కాపర్ కేబుల్ ఇది. దీంట్లో ఇది మనకి మెయిన్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టార్టర్ పోయేది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెడ్, ఎల్లో, బ్లూ ఈ విధంగా మనకి కోడింగ్లు అనేటివి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫస్ట్ ఇది పెద్ద కట్ చేసుకున్నాం కానీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎల్లో మిడిల్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఉంటుంది కానీ ఫ్రెండ్స్, బ్లూ కొంచెం కింది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ కట్ చేసుకొని జాయింట్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జాయింట్ వేసినా కానీ మనకి స్పార్కింగ్లో కూడా ఏం ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. ఫుల్ స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది కేబుల్ అనేది. సమానం చేసినట్లయితే మనకి అది షార్ట్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేయాల్సి ఉంటుంది. ఒకటి కిందికి ఒకటి పైకి వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి 3 లేయర్లలో టేప్ అనేది పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఫస్ట్ ఇన్సులేషన్ టేపు, నెక్స్ట్ పచ్చి రబ్బరు, నెక్స్ట్ ఇన్సులేషన్ టేపు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మొత్తం 3టిని కలిపి ఒకసారి ఇన్సులేషన్ టేపు, తర్వాతకి పచ్చి రబ్బరు, తర్వాతకి మళ్ళీ టేప్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫుల్ స్టాండర్డ్గా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేబుల్ వచ్చేసి మళ్ళీ లాగేటప్పుడు కూడా మన బయటికి తీయడానికి రాదు ఫ్రెండ్స్. అది వచ్చేసి మనం కట్ చేయాల్సి ఉంటుంది. పచ్చి రబ్బర్ అనేది మనకి ఫుల్ స్టాండర్డ్గా మన అతుక్కొని ఉంటుంది ఫ్రెండ్స్. మన వైర్ మళ్ళీ తీద్దామన్నా కానీ రాదు ఫ్రెండ్స్. అది వచ్చేసి వాటర్ అనేది వాటర్ ప్యూరిఫైర్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ ప్రూఫ్ టేప్ ఫ్రెండ్స్. మనకు పచ్చి రబ్బర్ వచ్చేసి ఈ విధంగా జాయింట్ అనేది వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఎల్లో కూడా ఈ విధంగానే జాయింట్ వేయాల్సి ఉంటుంది. మొత్తం జాయింట్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఇక్కడ రెడ్కి రెడ్, ఎల్లో ఎల్లో, బ్లూకి బ్లూ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కేబుల్ మనకి స్టెప్ బై స్టెప్ కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ ఇన్సులేషన్ టేప్ అనేది మొత్తం మూడింటికి కలిపేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి మనకి పచ్చి రబ్బర్ పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని మీద వచ్చేసి ఫుల్ స్టాండర్డ్గా అనేది కేబుల్ జాయింట్ కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ మోటార్కైనా ఓపెన్ వెల్కి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక మనకి పచ్చి రబ్బర్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి పచ్చి రబ్బర్ ఒకసారి వేసినట్లయితే మనం తీయడానికి రాదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీంట్లో వీడియోలు చూస్తున్న విధంగా ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కింద. ఇలానే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కేబుల్ జాయింట్ అనేది ఈ విధంగా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లో చూసుకుంటే కనుక మనకి పచ్చి రబ్బర్ అయిపోయిన తర్వాత మనకి ఇన్సులేషన్ టేప్ అనేది వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇన్సులేషన్ టేప్ అనేది ఈ పచ్చి రబ్బర్ని మొత్తం టైట్గా పట్టుకొని ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది బయటికి రానియకుండా మొత్తం వాటర్ ప్రూఫ్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. జాయింట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీనిలో చూసుకుంటే కనుక మనకు అన్ని ఓపెన్ వెల్ మోటార్లో ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. జాయింట్ మాత్రం మీరు ఒకరు ట్రై చేసినా కానీ జాయింట్ మాత్రం స్టెప్ బై స్టెప్ మాత్రం వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కేబుల్ జాయింట్ మొత్తం కొట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఆయిల్ సీల్ రింగులు అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇవి ఆయిల్ సీల్ ఫ్రెండ్స్, కొత్త ఆయిల్ సీల్ తీసుకురావడం జరిగింది. 19mm వచ్చేసి 19mm ఆయిల్ సీల్ ఫ్రెండ్స్. మనకి వీటి స్ప్రింగ్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వాటి స్ప్రింగ్స్ వచ్చేసి ఇక్కడ మోటార్ చెవులలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. 2 ఆయిల్ సీల్ తీసుకురావడం జరిగింది. వాటికి వచ్చేసి మనం తాడు కట్టడానికి మనకి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ యాక్చువల్గా ఏంటంటే మోటార్ ఘోరంగా కడతారు ఫ్రెండ్స్, మనకి తాడు వచ్చేసి అది రాకుండా. ఈ విధంగా అయితే చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే మనకి వైర్ అనేది కూడా కేబుల్ అనేది ఫుల్ స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మోటార్ అనేది దింపుతాం ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక మనకి తాడు అనేది ఆయిల్ సీల్ రింగులలో తీసి కట్టినాం కాబట్టి చాలా స్టాండర్డ్గా అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేబుల్ అనేది చాలా జాగ్రత్తగా దింపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా టైట్ అయినా కానీ మనకి కేబుల్ డ్యామేజ్ అనేది కావడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దింపాల్సి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ విధంగా మనకి కేబుల్కి పైప్కి ఏమీ డ్యామేజ్ కాకుండా మనకి లూప్ చూసుకొని వాటికి టేప్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కడ మనకి లూప్ చూసుకొని టేప్ వేయాల్సి ఉంటుంది ఈ విధంగా. మొత్తం ఈ విధంగా టేప్ వేసిన తర్వాత మోటార్ అనేది లోపలి దించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి కేబుల్ తాడు పైప్ వచ్చేసి మెలికలు పడకుండా చాలా జాగ్రత్తగా దింపాల్సి ఉంటుంది. పైప్ మాత్రం ఫస్ట్ స్ట్రేట్గా ఉంచుకొని మనం దింపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం స్టార్టర్ అనేది ఇక్కడ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి మెయిన్ సప్లై అనేది ఇక్కడ స్టార్టర్లోకి తీసుకొని స్టార్టర్ ఇక్కడ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ కంపెనీ లోగో ప్రకారం మన కేబుల్ ఫిట్టింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మోటార్ మొత్తం ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే వెయిటింగ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాటర్ కోసం అనేసి. ఇప్పుడు మోటార్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్ మోటార్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి యాంప్స్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ వోల్టేజ్ కూడా మనకి బరాబర్ 230V చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాటర్ చూద్దాం ఫ్రెండ్స్. నీళ్ళు బాగానే ఊరుతాయి. జలవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ వాటర్ అనేది ఫుల్ ప్రెషర్లో పోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కీప్ స్మైలింగ్. బై బై నౌ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.